శంకరేశ ఓం శివాయ శంకర దాదర దాదర ఓం శివాయ శంకర శంకరనే శంకరేశ ఓం శివాయ శంకర ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ శంకర శంకరనే శంకరేశ ఓం శివాయ శంకర దాదర దాదర ఓం శివాయ శంకర శంకరనే శంకరేశ ఓం శివాయ శంకర ఓం శివాయ శంకర శంకరనే శంకరేశ ఓం శివాయ శంకర దాదర దాదర ఓం శివాయ శంకర శంకరనే శంకరేశ ఓం శివాయ శంకర ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ శంకర శంకరనే శంకరేశ ఓం శివాయ శంకర నేత్రాయ త్రిలోకాయ ఓం శివాయ శంకర శంకరనే శంకరేశ ఓం శివాయ శంకర ఓం శివాయ శివాయ ఓం శివాయ శంకర శంకరనే శంకరేశ ఓం శివాయ శంకర నేత్రాయ త్రిలోకాయ ఓం శివాయ శంకర శంకరనే శంకరేశ ఓం శివాయ శంకర ఓం శివాయ శివాయ ఓం శివాయ శంకర శంకరనే శంకర కామాక్షివే మీనాక్షివే శరణమ మాతలే శరణమ మాతలే నో పారి పరాక్షివే శరణమ మాతలే శరణమ మాతలే కామాక్షివే మీనాక్షివే శరణమ మాతలే శరణమ మాతలే నో పారి పరాక్షివే శరణమ మాతలే శరణమ మాతలే కామాక్షివే మీనాక్షివే శరణమ మాతలే శరణమ మాతలే నో పారి పరాక్షివే శరణమ మాతలే శరణమ మాతలే Thank you.
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. మేము ప్రస్తుతానికి బ్రహ్మంగారి మఠంలో ఉన్నాము. మా భవానీ సాములు అందరూ కలిసి వచ్చేసాము స్వామి ఇక్కడికి. మేము జయ భవాని కలిసి బ్రహ్మంగారి మఠానికి వచ్చాము. చూడండి, ఇది బ్రహ్మంగారి మఠం. ఇదిగో ఎంట్రింగ్స్ వెళ్తున్నాము. ఇదంతా బాగా ఉంది చూడండి. ఇక్కడ చూడండి అంగళ్ళు. ఇక్కడ మా వాళ్ళందరూ వెళ్తున్నారు భవానీ. చూడు, మేము భవానులలో ఒకే ఒక శివ భవాని, మా అమ్మ భవానీమే. సో గుళ్ళ నుంచి ఇప్పుడే బయటకు వచ్చామండి. గుళ్ళో మాకు వీడియో తీయమనే లేదు, వీడియో తీయొద్దని చెప్పారు కాబట్టి గుళ్ళో వీడియో తీయలేదు. స్వామివారి గడప గుడి అయితే ఇదే అండి. పిల్లలు కాలంలో ఇక్కడ ముడుపు కడతారన్నమాట. ఇది గుళ్ళో నుంచి బయటకు వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ నుంచి ఇది ఫ్రంట్ అండి. శ్రీ సంకటహర గణపతి స్వాముల వారు జగన్మూత శ్రీ ఈశ్వరం ఈశ్వరి హాయ్ అండి. జై భవానీ అందరికీ. సో ఈరోజు మేము పోతులోని వీరబ్రహ్మాంద స్వామి గారి టెంపుల్కి వచ్చాము, కంది మల్లయ్యపల్లి అనే ఊరికి. సో ఇక్కడ బ్రహ్మంగారి మఠం ఇప్పుడే మేము దర్శించుకున్నాము. అలాగే ఈశ్వరదేవి అనే అమ్మవారు ఉన్నారు, ఆ అమ్మవారి టెంపుల్ కూడా ఇప్పుడే దర్శించుకున్నాము. దీని గురించి మనకు తెలియదు కాబట్టి ఇక్కడ ఉన్న అయ్యవారిని మనం అడుగుదాం. ఓకే, పదండి ఫ్రెండ్స్. వీరబ్రహ్మంద స్వామి వారికి పెద్ద కొడుకు కూతురు గోవింద స్వామి. గోవింద సో ఇది వచ్చేసి శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్రం స్వామి వారి ఇల్లు అండి. ఇది అది ఇల్లు, ఆయన సంసారం చేసింది. ఇది ఆయన, ఇది ఆయన చేతులతో తోవుకున్న బావి అండి. ఇది ఇది బావి, ఆయన స్వయంగా చేతులతో తోవుకున్న బావి.
కూర్చున్నారు స్వామి. అక్కడ ఆయన స్వామి నివాస గృహం ఇల్లు. స్వామి నివాస గృహంలో ఆనాడు వడ్రంగి పనిచేస్తూ ఉండేవారంట. స్వామి వడ్రంగి అంటే చెక్క పని చేస్తూ ఉండేవారు. ఆనాడు ఈ గ్రామం పేరు కందిమల్లాయపల్లె. ఈ గ్రామంలో పోలేరమ్మ జాతర చేస్తూ ఆయన స్వామిని కూడా చందా అడిగినారంట. ఈ గ్రామస్తులు, నేను చందా ఇవ్వలేనయ్యా, జాతర అంటున్నారు, నా చేతనైంది రథం తయారు చేయిస్తాను, ఊరేగింపకన్నారంట స్వామి. ఈ గ్రామోత్సవ కందిమల్లారెడ్డి ఒప్పుకోలేదంట, నువ్వు చందా ఇవ్వాల్సిందేనని ఆయన స్వామిని అడిగినాడంట. ఆనాడు అడిగితే ఇవ్వనందుకు ఆయనకు స్వామికి కొన్ని ఇబ్బందులు పెట్టినారంట. ఆనాడు ఈ గ్రామస్తులు బావికి నీళ్లకు రాని ఇవ్వకుండా, చాకలి బట్టలు తక్కకుండా స్వామిని. అప్పుడు ఆయన రాత్రికి రాత్రే జింక కొమ్ముతో ఆ నివాస గృహంలో ఉండే బావిని ఆయన స్వహస్తాలతో ఆయన త్రవ్వుకున్నారు. ఇప్పుడు మీరు చూసిన బావి. మరుసటి రోజు ఈ గ్రామ పెద్దలంతా వచ్చి ఇక్కడ రచ్చబండ దగ్గర కూర్చొని ఎవరెవరు చందా ఇచ్చినారో ఇవ్వలేదని మనసు పడిగితే, గ్రామమంతా ఇచ్చినారయ్యా, వీరప్పయ్య చందా ఇవ్వలేదన్నారంట. ఆనాడు స్వామిని వీరప్పయ్య, వీరంభట్లయ్య అనేవారంట. మరి ఎందుకు కానివ్వలేదో ఆయన పిలుచుకొని రానన్నాడంట మున్సబ్ కందిమల్లారెడ్డి. అంటూనేప్పుడు స్వామిని పిలుచుకొని వచ్చి రచ్చబండ దగ్గర కూర్చోబెట్టి, ఏమయ్యా మరి నీ చందా ఇవ్వకపోవడం కారణం, నువ్వు చందా ఇవ్వాలా, జాతర మొదలవ్వాలా, ఇవ్వకపోతే నిన్ను గ్రామం నుంచే బహిష్కరిస్తానన్నాడంట మున్సబ్ కందిమల్లారెడ్డి స్వామిని. నేను ఇవ్వలేనయ్యా, రథం తయారు చేయిస్తానన్నాను, అయినా నువ్వు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నావు, సరే కానీ ఇచ్చే సందర్భం వచ్చే ఇస్తానన్నాడంట స్వామి. ఏ గ్రామ మున్సబ్ కందిమల్లారెడ్డి ఒప్పుకోలేదంట. నువ్వు చందా ఇవ్వాల్సిందేనని ఆయన్ను స్వామిని అడిగినాడంట. అప్పుడు ఇవ్వనందుకు ఆయనకు కొన్ని ఇబ్బందులు పెట్టినారంట. ఆనాడు ఈ గ్రామస్తులు బావికి నీళ్ళకు రానివ్వకుండా, అప్పుడు ఆయన మహిమతో ఆ బావిని తవ్వుకున్నారు. ఆయన లోపల ఉండే బావి మరో తప్పు చెప్పినంట, అమ్మ పోలేరి, ఈ మున్సుకు ఈ గ్రామస్తులకు నేను ఎవరైంది కూడా తెలుస్తుంది, కొంచెం నిప్పు తీసుకోండి అమ్మ, చుట్ట వెలిగించుకొని మున్సుకుంటూనే స్వామి. అప్పుడు అమ్మవారు గలగలగలగల యుద్ధం చేసుకుంటూ గజ్జల సవ్వడితో నిప్పుల వైరాల మూకుడు తీసుకుని వస్తుందంట. నడివేదిలో నుంచి అమ్మవారు వచ్చే రూపం స్వామికే కనిపిస్తుందంట, కానీ ఎవరికీ కనపడదంట అమ్మవారు, వైరాల మూకుడు మాత్రం కనిపిస్తుందంట వీళ్ళకు. ఈ రూపంలో వస్తున్నావమ్మా, మరి ఈ రూపంలో వస్తే జనులు చూడలేరు, భయపడతారు, బాలిక రూపంలో ప్రత్యక్షం ఉంటే అమ్మవారు బాలిక రూపంలో నిప్పుదిస్తుందంట. అప్పుడు ఇప్పుడు స్వామి ఈ కందిమల్లాయపల్లె గ్రామంలో ఉండే మున్సబ్ కందిమల్లారెడ్డి వంశం వంశవర్ధి లేకుండా పోగాక శాపం పెట్టినాడు స్వామి. వాళ్ళ వంశీకులంతా గతించిపోయినారు. అప్పుడు అమ్మవారు చెప్పినాడు, స్వామి పోలేరి, ఈ కోళ్ళు మేకలు రక్తపాతాలు ఇక్కడ వద్దు, రామానికి వెలుపల చట్టాయక్షమైపోతూనే అప్పుడు అమ్మవారు ఇక్కడ వెలిసింది బాబా అని రామానికి ఉంటుంది. ఇప్పుడు ఈ ఆలయం నిర్మాణం జరుగుతూ ఉంది, పైన కడుతున్నారు గర్భగుడి, ముందు ఆలయం ఉండింది ఇక్కడ. తర్వాత ఆ యొక్క సాది గ్రామాన్ని ఇక్కడ బాలాలయంలో నిర్మించి ఉన్నారు. మీరు కూడా స్వామికి పేరు మీద చందా రాయించి ఆ ఉండిలు వేసుకోండి భవాని, గుడి నిర్మాణానికి చూసుకుంటాం మీరు కూడా. అంతే సో బ్రహ్మంగారి మఠంలో ఇప్పుడు ఇది కొత్త గుడికి నిర్మాణం జరుగుతుందండి. సో నాకు వీడియోస్ మొత్తం నచ్చినట్టుందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే బాయ్.